नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనము 7వ స్కందము 5వ అధ్యాయంలో ఉన్నాము. ఎప్పుడైతే ప్రహ్లాదుడు తను నేర్చుకున్నటువంటి విద్యలన్నింటిలోకెల్లా ఉత్తమమైన విద్య ఏమిటి అని అడిగినప్పుడు ఆయన నవమిధ భక్తుల గురించి చెప్తున్నారు. నవమిధ భక్తుల గురించి చెప్తున్నప్పుడు ప్రభుపాదుల వారు దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం వరకు కూడా మనము చదువుకున్నాం. సో ఇందులో ముఖ్యంగా మనము కీర్తనము, అర్చనము అనేటువంటి రెండు విషయాల గురించి చాలా డీటెయిల్డ్గా మనము ఇంతకు ముందు విన్నాం. నామంని జపం చేసేటప్పుడు అంటే మనం కీర్తన చేస్తున్నట్లు. సో కీర్తన చేసేటప్పుడు మనం చేసేటువంటి అపరాధాల గురించి మనము తెలుసుకున్నాం. ఆ తర్వాత అర్చనం విషయంలో కూడా మనం చేసేటువంటి అపరాధాల గురించి మనం తెలుసుకున్నాం. నారద పంచరాత్రిక విధానం ద్వారా మనం ఏ విధంగా అర్చన చేయాలి అనేటువంటిది తెలుసుకున్నాం. ఈ యొక్క వైదీ భక్తి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం తెలుసుకున్నాము. ఈ వైదీ భక్తి వలన మనకు వచ్చేటువంటి లాభాన్ని కూడా మనం చూసాము. అయితే ఈ వైదీ భక్తి చేసేటప్పుడు మనకి తెలియకుండానే అనేక అపరాధాలను చేస్తూ ఉంటాము. ఇలాంటి అపరాధాలన్నింటినీ కూడా మనకి ప్రభుపాదుల వారు అనేక పురాణాల నుంచి తీసుకొచ్చి మనకి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఈ అపరాధాలన్నింటినీ మనం గుర్తుంచుకుంటే మనము అర్చన చేసేటప్పుడు కానీ లేదా భగవంతుడి ముందు దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ భగవంతుని ముందు దర్శనం చేసుకుని భగవంతుని ధ్యానం చేయటం కూడా అర్చనమే. కాబట్టి అలాంటి ఒక అర్చన విధానంలో మనం చేసేటువంటి అన్ని అపరాధాలని గుర్తుంచుకొని అలాంటి అపరాధాలు చేయకుండా భగవంతుని ప్రసన్నం చేసే విధంగా మన యొక్క భక్తి పురోగమించాలి అని మనకి ప్రభుపాదుల వారు అన్ని వివరణలు ఇచ్చారు. ఇక ఈ నవవిధ భక్తుల్లో 6 రకాల భక్తి విధానాలను మనం చూసాము. ఇంకా మిగిలినటువంటి 3 విధానాలు ఈరోజు చూద్దాం. 6వది 5 చూసాము, 6వది వందనం. ఓకే, వందనం. సుజాత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వందనం అన్నది అర్చనలు భాగమైనను, శ్రవణ కీర్తనాథుల వలె దానిని కూడా ప్రత్యేకమైనదిగానే భావింపవచ్చును. కనుకనే అది విడిగా వర్ణింపబడినది. భగవంతుడు అనంతమగు దివ్య గుణములను విభూతులను కలిగినట్టి వాడు వివిధ కర్మలలో భగవద్గుణములచే పవిత్రుడైన వాడు ఆ దేవదేవునికి వందనములను అర్పించును. ఆ విధముగా అతడు జీవన సాఫల్యమును బడయగలడు. దీని విషయమునను కొన్ని అపరాధములు ఇట్లున్నవి. 1, ఒక్క చేతితో వందనము చేయుట. 2, దేహమును వస్త్రముతో కప్పుకొని వందనము చేయుట. 3, వీపును శ్రీ విగ్రహమునకు చూపుట. 4, శ్రీ విగ్రహమునకు ఎడమ పక్కగా వందనము కావించుట. 5, శ్రీ విగ్రహమునకు దగ్గరగా వెళ్ళి నమస్కరించుట. ఓకే, సో మనకి వందనం అనేటువంటిది జనరల్గా చూస్తే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం అన్నిట్లోనూ వందనం అనేటువంటిది కామన్. అయితే వందనానికి ప్రత్యేకంగా కూడా ఒక సిగ్నిఫికెన్స్ అనేది ఉంది. అందుకనే మనకి వందనము అనేటువంటిది ఇంకొక భక్తియుత సేవా మార్గంలో వందనం అనేటువంటిది కూడా ఒక పాయింట్ అని చెప్పేసి మనకి యాడ్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ వందనం చేసేటప్పుడు కూడా మనము అనేక అపరాధాలు చేసేటువంటి ప్రమాదం ఉంది. సో ఈ వందనము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. వందనం చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన హృదయం పవిత్రం అవుతుంది. చూడండి, ఎప్పుడైతే ఎవరికి జనరల్గా మనం వందనం చేస్తాము, మనకంటే పెద్దవాళ్ళకి, మనకంటే గొప్ప వాళ్ళకి, మనం ఎవరినైతే గౌరవించాలి అని అనుకుంటున్నామో వాళ్ళకి వందనం చేస్తాం. మరి అలాంటప్పుడు భగవంతుడు స్థాయి మనం భౌతికంగా మనం చూసినటువంటి ఏ వ్యక్తి యొక్క స్థాయి కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థాయి. అందుకనే భగవంతుడికి వందనం చేయటము అనేటువంటిది మస్ట్. భగవంతుడికి గర్భగుడిలోకి వెళ్ళి కూడా భగవంతుడికి వందనం చేయకుండానే వచ్చేసారు అని అంటే వాళ్ళు భక్తులు కాదు అని అర్థం. భగవంతుడి యొక్క గొప్పతనం తెలియదు అని అర్థం. భగవంతుడిని నమ్మరు అని అర్థం. మనం ముందుగా మనం లోపలికి వెళ్ళగానే గుళ్ళోకి వెళ్ళగానే ఫస్ట్ చేయాల్సింది వందనం. మీరు చూడండి,
ఇప్పుడు మనకి భగవద్గీత 11వ అధ్యాయంలో కూడా విశ్వరూపాన్ని చూపించిన తర్వాత అర్జునుడు ప్రార్థన చేసినప్పుడు వందనం ఎలా చేశారో చూడండి. రెండు శ్లోకాల్లో ఉన్నది. అర్జునుడు కృష్ణుడికి వందనాలు చేసేటువంటి విధానం రెండు శ్లోకాల్లో ఉంది. ముందు కొంత శ్లోకాల్లో నేను మీకు వందనాలని అర్పిస్తున్నాను అని అన్నారు. తర్వాత శ్లోకంలో మీకు ముందు నుంచి, పక్క నుంచి, ఎదురు నుంచి, సైడ్ నుంచి, అన్ని పక్కల నుంచి, అన్ని డైరెక్షన్స్ నుంచి నేను మీకు వందనాలను తెలియచేస్తున్నాను అని అన్నారు. ఎప్పుడు అన్నారు అది? అర్జునుడికి అంతకు ముందు కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధం గురు శిష్యుల సంబంధం, అంతకుముందు ఇంకా అర్జునుడికి శిష్యుడు కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధం బంధుమిత్రుల సంబంధం, బంధువుల సంబంధం లేకపోతే మిత్ర సంబంధం. ఎప్పుడైతే భగవద్గీత 2వ అధ్యాయం స్టార్ట్ చేశారో అప్పుడు కృష్ణుడికి అర్జునుడికి మధ్య సంబంధం గురు శిష్యుల సంబంధం అయిపోయింది. గురు శిష్యులుగా ఒక గురువుని గౌరవించిన విధంగా వందనం చేయడం అనేది అంతకుముందు చేశాడు. అయితే 11వ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుడికి చేసినటువంటి వందనం ఒక గురువుకి ఒక శిష్యుడు చేసేటువంటి వందనంలా లేదు. అక్కడ దేవాది దేవుడు, నువ్వు సామాన్యమైనటువంటి వాడు కాడు. అందుకనే అర్జునుడు కృష్ణుని ఎవరు నువ్వు అని ప్రశ్నించడం జరిగింది. అప్పటి వరకు తెలియదా కృష్ణుడు ఎవరు అర్జునుడికి? అయినా సరే అక్కడ ఎవరు నువ్వు అని అడగడం అనేటువంటి జరిగింది. అంటే కృష్ణుడి యొక్క గొప్పతనం తెలుసుకున్న తరువాత చేసినటువంటి వందనం అన్నమాట అది. కృష్ణుడి యొక్క గొప్పతనం తెలుసుకున్న తరువాత అర్జునుడు చేసినటువంటి వందనంలో చాలా ఇంటెన్స్ గా చేశారనమాట. చాలా ఇంటెన్స్ ప్రేయర్స్ చేశారు అర్జునుడు కొన్ని శ్లోకాల్లో. అందులో వందనం అనేటువంటిది మనకి వస్తుంది. అయితే ఈ వందనం చేసేటప్పుడు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ ని ఎలా చెప్తున్నారు అంటే, మనం శ్రీ విగ్రహానికి వందనం చేసేటప్పుడు మనం ఎదురుంగా చేయకూడదు. మళ్ళీ మన కుడి వైపు భగవంతుడు ఉండేలా చేయకూడదు. అంటే భగవంతుడికి ఎడమ వైపు నుంచి మనం వందనం చేయకూడదు, భగవంతుడికి కుడి వైపు నుంచి వందనం చేయాలి. శ్రీ విగ్రహానికి కుడి వైపు నుంచి వందనం చేయాలి. అంటే మనం వందనం చేసినప్పుడు మనం ఎడమ చెయ్యి భగవంతుడి వైపు ఉండాలి. మనం ఇంకొకటి, వందనం మనం ఎలా చేస్తాము అని అంటే, కొంతమంది ఒక చేత్తో చేస్తారు, కొంతమంది సింబాలిక్ గా చేస్తారు, కొంతమంది చాలా కేర్లెస్ గా చేస్తారు, కొంతమంది క్రిస్టియన్స్ లానో ముస్లిం లానో చేస్తారు. అలా చేయకూడదు. వందనం అనేటువంటిది సాష్టాంగ నమస్కారం చేయాలి ఫస్ట్. సాష్టాంగ నమస్కారం అనేటువంటిది ఫస్ట్ చేయాల్సిన వాళ్ళ. అంటే మన శరీరంలో ఉన్నటువంటి 8 అంగాలు కూడా నేలకి తాకాలి. ఆడవాళ్ళకైతే 5 అంగాలు. సో ఆ విధంగా మనము నమస్కారం అనేటువంటిది చెయ్యాలి. అంతేకాని సింబాలిక్ గా సిగ్నల్స్ లాగా తల ఊపుతూనో లేకపోతే చెయ్యి చూపిస్తూనో ఒక చేత్తోనో పోతూ పోతూనో వస్తూ వస్తూనో అలా చేయకూడదు అన్నమాట. తర్వాత ఒక చేతితో వందనం చేయకూడదు. ఇంకొకటి, దేహమును వస్త్రముతో కప్పుకొని వందనము చేయుట. అంటే మామూలుగా ఇది అర్చన చేసేటప్పుడు యాక్చువల్గా మన మనం మన ఒంటి మీద షర్ట్ ఉండకూడదు. ఇంకొకటి, వస్త్రంతో కప్పుకోవడం అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం ఇంతకు ముందు కూడా మనకి చెప్పారు ఒక కంబళి వేసుకొని, అంటే ఒక రగ్గును వేసుకొని మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళకూడదు. అంటే వందనం చేసేటప్పుడు కూడా చాలా చాలా హంబుల్గా ఉండాలన్నమాట. చాలా అంటే మొత్తం కప్పేసుకోకూడదు, ముఖం కూడా కప్పేసుకొని విధంగా మనము వందనం చేయకూడదు. అలాంటి ఇప్పుడు మనం ఏ విధంగా అయితే బట్టలు వేసుకున్నామో అలా వేసుకొని చెయ్యొచ్చు. ఇప్పుడు మీరు గర్భగుళ్ళోకి వెళ్ళారనుకోండి, మన ఒంటి మీద బట్టలు ఉండకు. సో మన ఒంటి మీద షర్ట్ తీసేసి మన ఒక టవల్ వేసుకొని మనము భగవంతుడికి అర్చన అనేటువంటిది చేయాలి. తర్వాత వీపుని శ్రీ విగ్రహంకు చూపించకూడదు. శ్రీ విగ్రహంకు ఎడమ పక్కగా వందనం కావించడం అది కూడా అపరాధమే. శ్రీ విగ్రహంకు దగ్గరగా వెళ్ళి కూడా నమస్కారం. చాలా మంది నేను ఆల్మోస్ట్ అర్చా విగ్రహం దగ్గరికి వెళ్ళిపోవాలి అని కోరిక ఉంటుంది. చాలా మందికి వెళ్ళి భగవంతుని యొక్క పాదాలను కూడా తాకాలి అని అనిపిస్తుంది. అందుకని మనకి బయట బ్యారికేడ్ పెడితే అక్కడి నుంచి దర్శనం చేసుకోండి అంటే నాకు ఇంకా లోపలికి తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి స్పెషల్ రికమెండేషన్లు పెట్టి పూజారిని అడిగి మనం లోపలికి వెళ్ళి కూర్చొని మరి భగవంతుని దర్శనం చేసుకుంటాం. అలా చేసుకోకూడదు. అంటే లోపల ఒక గడప ఉంటుంది, భగవంతుడు ఉన్నటువంటి గర్భగుడికి బయట ఒక గడప ఉంటుంది. ఆ గడప బయట ఉండి దర్శనం చేసుకోవాలి. ఆ గడప దాటి మనకి వెళ్ళేటువంటి అర్హత లేదు. అంతకంటే దగ్గరికి ఎవరు వెళ్తారంటే భగవంతుడికి ప్రత్యక్షంగా సేవ చేసేటువంటి వాళ్ళు మాత్రమే వెళ్తారు. అంతేకాని మనం ఆ దర్శనం చేసుకోవడానికి అది దాటి వెళ్ళకూడదు. వెళ్ళి భగవంతుని తాకను కూడా తాకకూడదు. మనం దూరం నుంచే దర్శనం చేసుకోవాలి, దూరం నుంచే వందనం చేయాలి. ఓకే, నెక్స్ట్.
నా దాస్య. ప్రభుజీ డౌట్ ప్రభుజీ, మనం మరి ఇస్కాన్ మందిరంలో మనకి ఆడవాళ్ళంతా ఒక పక్కన మగవాళ్ళంతా ఒక పక్క వచ్చినప్పుడు అప్పుడు భగవంతునికి ఎడం పక్కన మగవాళ్ళు వస్తారు కదా ప్రభుజీ? ఆడవాళ్ళు కూడా ఎడం పక్క నుంచే చేయాలి, అలానే చేయాలి. రైట్ సైడ్ ఉన్నా కానీ మనం దండ నమస్కారం చేసేటప్పుడు మన ఎడం చెయ్యి భగవంతుడి వైపు ఉండాలి. ఓకే. ఓకే, నెక్స్ట్. హలో ఎలా వస్తుంది ప్రభుజీ? వస్తుంది మాతాజీ, మీకు తర్వాత నేను ఫోటో పంపిస్తాను ఎలానో. ఓకే. పంపించండి అయితే, వాట్సాప్ లో పెట్టండి ప్రభుజీ. ఓకే, దాస్యం. ప్రభుజీ చదవమంటారా? నేను ఒక్క నిమిషం చదువుతాను ప్రభుజీ. మంగతాయారు మాత చూడండి. సరే కృష్ణ ప్రభుజీ, దాస్యము దాసునిగా భగవంతునికి సహాయం చేసే విషయమున ఒక వచనము చెప్పబడినది. అది ఏమనగా, కోట్ల కొలది జన్మల పిదప మనుజుడు తాను నిత్య కృష్ణదాసుడని తెలుసుకొనినంతట ఈ విశ్వము నుండి ఇతరులను ఉద్ధరించగలడు. ఇతరుల భక్తి విధానంలో చేయకున్నను తాను నిత్య కృష్ణదాసుడని సిద్ధించినంత మాత్రమున అతడు మహోన్నత జయమును పడేయగలడు. ఏలి అనగా ఈ భావన చేత అతడు నవవిధ భక్తి విధానములు చక్కగా నిర్వహింపగలడు. హరే కృష్ణ. ఓకే, మన యొక్క నిజస్థితి ఏమిటి అని అంటే మనం భగవంతుడికి దాసులము. ఇది మన యొక్క నిజస్థితి. ఎందుకు మనం దాసులము అని అంటే భగవంతుడి యొక్క అంశలం కాబట్టి. భగవంతుడి యొక్క అంశలు భగవంతుడికి సేవ చేయాలి. మన శరీరంలో ఉన్నటువంటి అంశ అంటే శరీరంలో ఉన్నటువంటి ఏ భాగమైనా శరీరానికి ఏ విధంగా అయితే సేవ చేస్తుందో అలానే భగవంతుడి యొక్క అంశలమైనటువంటి మనము భగవంతుడికి సేవ చేయడము అనేటువంటిది మన యొక్క నిజస్థితి. ఈ నిజస్థితి తెలుసుకోవడమే సెల్ఫ్ రియలైజేషన్. ఈ నిజస్థితి తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానం. ఎప్పుడైతే ఈ ఆత్మ జ్ఞానం లోపిస్తుందో అప్పుడు మనము మనం దాసుడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మనల్ని మనము ప్రభువులము అని ప్రకటించుకుంటాం. అందుకని మనకి ఇస్కాన్లో ఎవరికైతే ఈ నాలెడ్జ్ ఉంటుందో, ఎవరికైతే ఈ రియలైజేషన్ ఉంటుందో అలాంటి వాళ్ళకి మాత్రమే దీక్షను ఇస్తారు. దీక్షను ఇచ్చినప్పుడు మన పేరు కూడా మారుస్తారు. మన పేరును కూడా మార్చి చివర మనకి దాస్ అని పేరు పెడతారు. అంటే మన ఐడెంటిఫికేషన్ మనం దాసులము అని చెప్పడం కోసం. ఎప్పుడు మన పేరు పెట్టి పిలిచినా కానీ మన పేరులో చివర నేను కృష్ణుడికి దాసుడిని అని మనల్ని గుర్తు చేస్తుంది. మనల్ని మనకి కృష్ణుడికి దాసుడుగా గుర్తు చేసే విధంగా మన యొక్క ఐడెంటిటీ ఉండాలి. మన పేరు కానీ, మనం చేసేటువంటి పనులు కానీ, మన యొక్క గుర్తింపు కానీ మొత్తం కూడా మనం కృష్ణుడికి దాసులు అని గుర్తింపు గుర్తు చేయగలిగినట్లు ఉండాలి. యాక్చువల్గా ఎప్పుడైతే మనము మామూలుగా అయితే చాలామంది సేవలు చేస్తారు. భగవంతుడికి అర్చా విగ్రహానికి సేవలు చేసేవాళ్ళు ఉంటారు, వైష్ణవులకి సేవ చేసేవాళ్ళు ఉంటారు, ఇంకా టెంపుల్లో సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారు, అలా సేవలు చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా నిజమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క నిజస్థితిని తెలుసుకున్నటువంటి వాళ్ళు. ఎవరైతే ఇది తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే సేవలు చేస్తారు. కొంతమందికి సేవ చెయ్యరు, కానీ ఈ నాలెడ్జ్ ఉందనుకోండి, నేను దాసుడిని అనేటువంటి ఒక భావన ఉన్నా కానీ దాస్య సంబంధంలో భగవంతుడితో మనము కనెక్ట్ అయినట్టే అని చెప్తున్నారు. మామూలుగా చూస్తే దాస్య సంబంధానికి ఉదాహరణ హనుమంతుడు. హనుమంతుడు శ్రీరామచంద్రుడికి ఎలా సేవ చేశారో చూడండి, లక్ష్మణుడు కూడా సేవ చేశారు. సో ఈ విధంగా దాస్య సంబంధము అనేటువంటిది మన యొక్క నిజమైనటువంటి నిజస్థితి కాబట్టి మనం ఎప్పుడు కూడా దాస్య భావంలోనే ఉండాలి. సో మనకి ఒక్కొక్కరికి భగవంతుడితో ఒక్కొక్క రిలేషన్ అనేటువంటిది కావాలి అని కోరుకుంటారు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి రిలేషన్ని మనం రివీల్ చేసుకోవడమే ఆధ్యాత్మికమైనటువంటి సాధన యొక్క ముఖ్యమైనటువంటి విధానం. ఆధ్యాత్మిక సాధన ముఖ్యమైనటువంటి పర్పస్ అది. సో అలాంటప్పుడు మనం మనకు ఒక్కొక్కరికి ఏమనిపిస్తుంది అంటే నేను గోపిక లాంటి రిలేషన్ కలిగి ఉండాలి కృష్ణుడితోటి, లేదంటే నేను యశోదామాత లాంటి రిలేషన్ కలిగి ఉండాలి కృష్ణుడితోటి, లేకపోతే నేను బలరాముడు లాంటి రిలేషను, లేకపోతే నేను ఒక మిత్రుడు లాంటి రిలేషన్ కలిగి ఉండాలి అని కోరుకుంటాం. తప్పేం లేదు, ఇలాంటివన్నీ కోరుకున్నప్పటికీ మనము దాసులము మాత్రమే అనేటువంటి విషయం మర్చిపోకూడదు. దాస్య సంబంధం అనేటువంటిది కామన్. నువ్వు ఏ రిలేషన్లో ఉన్నా భగవంతుడితోటి, నువ్వు యశోదామాత అయినా, లేకపోతే గోపికైనా, లేకపోతే గోపబాలుడైనా, లేకపోతే మిత్రుడైనా, లేకపోతే బలరాముడు అయినా, లేకపోతే ఇంకెవరైనా సరే, అందరూ కూడా కృష్ణుడికి సేవ చేశారు. కాబట్టి దాస్య సంబంధము అనేటువంటిది కామన్. కాబట్టి మనము ముందు సేవను వదిలిపెట్టేసి నేను కృష్ణుడితో ఆ రిలేషన్లో ఉంటాను, ఈ రిలేషన్లో ఉంటానని ఒక సహజీయలాగా గోపిక వేషం వేసుకును, గోపబాలుడి వేషం వేసుకును, కృష్ణుడిని ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి కృష్ణుడి రిలేషన్ని మనం ఫీల్ అవడము అని అంటే అలా మనము ఒక్కొక్కళ్ళు ఇక తన్మయత్వంలో నేను ఒక గోపికని అని చెప్పేసి
కృష్ణుడితోటి నేను ప్రేమలో ఉన్నాను అని చెప్పేసి తిరగటము, కృష్ణుడిని ఫీల్ అవడము, ఇది కాదు నిజమైనటువంటి రిలేషన్. అంటే నిజమైనటువంటి రిలేషన్ అంటే ఏమిటంటే, మనకి ఎలాంటి రిలేషన్ మీద మనకి కృష్ణుడికి తోటి మనకు ఉండాలి అని కోరుకున్నా కానీ కృష్ణుడికి సేవ అనేటువంటిది మనం మర్చిపోకుండా చేయాల్సినటువంటిది, అదే మన యొక్క నిజస్థితి. చూడండి, యశోదామాత కూడా సేవ చేశారు, గోపికలు కూడా సేవ చేశారు, గోపబాలుడు కూడా సేవ చేశాడు, కృష్ణుడికి అర్జునుడు కూడా సేవ చేశారు. సో ఆ విధంగా మనం ఎవరిని చూసుకున్నా కానీ ఏ బంధంలో ఉన్నటువంటి తల్లిదండ్రులైనా సరే, మిత్రులైనా సరే, ఎవరైనా సరే, సేవ అనేటువంటిది కాదు. కాబట్టి ఒక శుద్ధ భక్తుడు భగవంతుని యొక్క సేవను మాత్రమే కోరుకుంటారు, ముక్తిని కూడా కోరుకోరు. భగవంతుని యొక్క సేవే ముక్తి కంటే ఎక్కువ అని అనుకుంటారు శుద్ధ భక్తులు. అందుకని వాళ్ళకి సాయుధ్య ముక్తి అనేటువంటిది ఒక నరకం లాంటిది. సో శుద్ధ భక్తుడికి సాయుధ్య ముక్తి నరకం లాంటిది, ఎందుకంటే సాయుధ్య ముక్తి పొందినటువంటి వ్యక్తి భగవంతుడికి సేవ చేయరు, భగవంతుడి సాన్నిధ్యంలో ఉండరు, భగవంతుడికి సాహచర్యంలో ఉండరు, నిత్య పార్షదులు కాలేరు, భగవంతుడితో ఒక రిలేషన్ని ఏర్పరచుకోరు. కాబట్టి శుద్ధ భక్తుడికి కావాల్సింది భగవంతుడి యొక్క సేవ. ఓకే, నెక్స్ట్ సఖ్యం. హరే కృష్ణ. గౌరీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. సఖ్యము, స్నేహితునిగా భగవత్ సేవ ఉనర్చేడి విషయమున అగస్త్య సంహిత యందు ఇట్లు చెప్పబడినది. శ్రవణ కీర్తనముల ద్వారా భక్తి యోగమున నెలకొనిన భక్తుడు కొన్ని మార్లు ఆ భగవంతుని ప్రత్యక్షముగా చూడగోరును, తత్ప్రయోజనమునకు అతడు ఆలయమున వసించును. శాస్త్రములందు ఇంకొక చోట ఈ వాక్యము కనపడుచున్నది. స్వామి, ఓ దేవదేవ, నిత్య సఖ, నీవు జ్ఞానానంద పూర్ణుడవైనప్పటికీ బృందావన వాసులకు మిత్రుడవైతివి. ఆహా, ఆ భక్తులెంతటి ధన్యులు! గాఢమగు ప్రేమను సూచించుట కొరకే ఈ వాక్యమున సఖ అను పదము ప్రయోగింపబడినది. అందున దాస్యము కన్నను సఖ్యము శ్రేష్టమైనది. దాస్య రసము కన్నను ఉన్నతమైన స్థితిలో భక్తుడు భగవానుని మిత్రునిగా భావించెను. ఇది ఏమాత్రమో ఆశ్చర్యకరము కాదు. ఎలా అనగా, భక్తుడు విమల హృదయుడైనప్పుడు సహజమగు భగవత్ ప్రేమ ప్రకటమై ఐశ్వర్య భావము క్రమముగా నశించగలదు. జన్మ జన్మాంతరములు శ్రీకృష్ణునితో ఈ ప్రకారము సఖ్యమును కలిగియుందును గాక అని శ్రీరాముడు తనలో తాను తలచిన విషయమును శ్రీధర స్వామి వారు ఈ సందర్భమున ఉదహరించిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. శ్రీరాముడు కాదు, శ్రీధాముడు. సారీ ప్రభు, శ్రీధాముడు. ఓకే, సో స్నేహితుడుగా భగవంతుడితోటి సంబంధాన్ని కలిగి ఉండడం అంటే, ఇప్పుడు మనము ఇంతకు ముందు చెప్పుకున్నట్టు దాస్యభావంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భగవంతుడిని స్నేహితుడు అని అనుకోవడంలో తప్పలేదు. భగవంతుడు యాక్చువల్గా చూస్తే మనందరికీ వెల్విషర్ ఎవరు అంటే ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడే. ఎందుకు చూడండి, ఇప్పుడు ఒక గొప్ప భక్తుడికి భగవంతుడు తప్ప వేరే ఎవరూ కూడా సహచరుడు అని అనుకోరు, భగవంతుడు తప్ప వేరే ఎవరూ కూడా నా మంచి కోరుకునేటువంటి వాళ్ళు అని అనుకోరు. అందుకే చూడండి, భగవద్గీతలో కూడా అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతుడైనప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి, నాకు అది చెప్పు నాకు ఇది చెప్పు అని అడగలేదు. అంటే నాకు కావాల్సింది ఏంటో నాకంటే ఎక్కువ భగవంతుడికే తెలుసు అని అనుకున్నారు అర్జునుడు. అందుకనే నాకు ఏది హితమో ఏది అహితమో నీకంటే ఎక్కువ ఎవరికీ తెలియదు, కాబట్టి నా హితాహితాలు తెలిసినటువంటి నువ్వే నాకు మార్గదర్శనం చెయ్యి అనేటువంటి విషయం చెప్పారు. అంటే కృష్ణుడి మీద అర్జునుడికి ఉన్నటువంటి భావం చూడండి, ఒక సఖ్య సంబంధంలో ఉన్నప్పటికీ ఆయన భగవంతుడి మీద పూర్తిగా సరెండర్ అయిపోయారు, భగవంతుడు వెల్విషరు అని అనుకున్నారు. చూడండి, ఇంకొక ఉదాహరణ కూడా చూడొచ్చు, ద్రౌపది వస్త్రాపహరణ జరిగినప్పుడు ప్రపంచాన్నే జయించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఐదుగురు భర్తల పక్కనే ఉన్నారు, కానీ వాళ్ళ మీద ఆధారపడలేకపోయింది ద్రౌపది. భీష్ముడు కూడా అక్కడే ఉన్నారు, భీష్ముడు ఉండగా ఎవరు కూడా యుద్ధంలో గెలవలేరు, అంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి భీష్ముడు కూడా ఉన్నారు, వాళ్ళు గెలవలే ఆమె భీష్ముడి మీద కూడా ఆధారపడలేకపోయింది. విదురుడు ఉన్నారు, ధర్మ నియమాలు తెలిసినటువంటి వ్యక్తి, విదురుడి మీద కూడా ద్రౌపది ఆధారపడలేదు. ద్రోణాచార్యుడు ఉన్నాడు, ఆచార్య స్థానంలో ఉన్నటువంటి వాడు, ఆయన మీద కూడా ఆధారపడలేకపోయారు. అంటే ఎందుకు ఆధారపడలేదంటే వాళ్ళందరూ కాపాడలేకపోయారు, అంత గొప్ప గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు సాంఘికంగా, శక్తిపరంగా, తర్వాత ధర్మ నియమాల ప్రకారంగా గొప్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ద్రౌపదిని కాపాడలేదు. కానీ కాపాడింది ఎవరు అంటే ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఎవరికైనా సరే
చరమ ఆశ్రయము ఏదన్నా ఉంది అని అంటే అది శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి మనం శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే ఆశ్రయించాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మనందరికీ కూడా శ్రేయోభిలాషే శ్రీకృష్ణ భగవానుడు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడితో సాఖ్య సంబంధం ఉంటే మనము శ్రీకృష్ణుడికి దాస్యం చేయటం కాదు, శ్రీకృష్ణుడే మనకి దాస్యం చేస్తారు. ఏ విధంగా అయితే అర్జునుడికి శ్రీకృష్ణుడు సేవ చేశారు, యశోదమాతకి శ్రీకృష్ణుడు సేవ చేశారు, అలా మనందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడితోటి సేవలు పొందుకునేంత స్థాయికి మనం వెళ్ళాలి అంటే కృష్ణుడితో ఆ బంధం అనేటువంటిది మనకి ఏర్పడాలి. ఓకే, సో సఖ్యము అనేటువంటిది కృష్ణుడితోటి ఉన్నటువంటి సఖ్య సంబంధంలో ఎవరు ఉన్నారండి? గోపబాలుడు సఖ్యంలో ఉన్నారు, అర్జునుడు సఖ్యంలో ఉన్నారు, తర్వాత కుచేలుడు ఆయన కూడా సఖ్య సంబంధంలో ఉన్నారు. సో ఆ విధంగా చాలా మంది భగవంతుడితోటి సఖ్య భావంలో ఉన్నటువంటి వాళ్ళు. నెక్స్ట్ తొమ్మిదవది లాస్ట్ ఆత్మ నివేదనం మల్లేశ్వరి మాతాజీ. ఆత్మ నివేదనము. భగవత్ సేవకు అన్యమగు చింతన లేకుండా సమస్తమును ఆ దేవదేవునికి అర్పించి అతని ప్రీతర్జ్యమే మనుజుడు కర్మలను ఆచరించే స్థితిని ఆత్మ నివేదనం అనే పదము సూచించును. అటువంటి భక్తుడు యజమాని రక్షణలో ఉన్నట్టి గోవు వంటివాడు. యజమానియే పోషణ భారమును స్వీకరించినప్పుడు గోవుకి ఎటువంటి చింత అవసరం లేదు. అటువంటి గోవు యజమాని పట్ల పూర్తి విశ్వాసము కలిగి ఉండి అంకిత భావంతో ఉండును. అది యజమాని లాభము కొరకే పనిచేయను గాని స్వతంత్రముగా కాదు. కనుకనే కొందరు భక్తులు దేహమనే భగవంతుని సమర్పించుటను ఆత్మ నివేదం తలుతురు. భక్తి వివేకమును అన్నిటి గ్రంథము పేర్కొనబడినట్లు భగవంతునికి ఆత్మ అంకితము చేయుట కూడా ఆత్మ నివేదన అని పిలవబడును. ఈ ఆత్మ నివేదనము అనేది అంశమునకు బలి చక్రవర్తి భక్త అంబరీషుడు చక్కని ఉపమానమై ఉన్నారు. ఆత్మ నివేదనము ద్వారకయందలి రుక్మిణీదేవి స్వభావమునందును కొన్ని మార్లు గోచరించును. హరే కృష్ణ ప్రభుత్వ దండవత్ ప్రణమాలు. ఆత్మ నివేదనము స్థాయికి వెళ్ళినప్పుడు భక్తుడు పూర్తిగా సరెండర్ అయిపోతారు, అంటే మనల్ని మనము భగవంతుడికి సమర్పించుకోవడం. ఉదాహరణకి బలి చక్రవర్తి అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి భక్తుడికి భగవంతుడి యొక్క రక్షణ ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి బలి చక్రవర్తిని చూస్తే అర్థమవుతుంది, లేదంటే అంబరీషుని చూసినా కానీ అర్థమవుతుంది. అంబరీషుడు కూడా ఆత్మ నివేదనం. బలి చక్రవర్తి చూడండి, తను శుక్రాచార్యుడు, తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు చెప్తున్నా కానీ వినకుండా భగవంతుడికి సర్వస్వం అర్పించేశారు, తనను తాను కూడా అర్పించుకున్నారు. అది ఆత్మ నివేదనము అంటే. సో ఆ స్థాయిలో ఉన్నటువంటి భక్తుడికి భగవంతుడి యొక్క రక్షణ ఎలా ఉంటుందో చూడండి. భగవంతుడు ఆయనకి సుతల లోకాన్ని ఇచ్చి సుతల లోకంలో బలి మహారాజుకి రక్షణగా స్వయంగా భగవానుడే ఉన్నారు అక్కడ. అది ఆత్మ నివేదనము. ఆత్మ నివేదన స్థాయిలో మనం మనల్ని మనం పూర్తిగా అంకితం చేసుకున్నప్పుడు, మనల్ని మనం పూర్తిగా అర్పించుకున్నప్పుడు భగవంతుడి యొక్క రక్షణ అలా ఉంటుంది. ఇప్పుడు ద్రౌపది కూడా చూడండి, రెండు చేతులు ఎత్తేసింది, ఇక నా మీద నేను కూడా ఆధారపడలేను, నేను నా భర్తల మీద ఆధారపడలేను, ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎవరి మీద ఆధారపడలేను, చివరికి నా మీద నేను కూడా ఆధారపడలేను. అప్పటిదాకా ఆమె దుశ్శాసనుడు చీర లాగుతూ ఉంటే చీరను గట్టిగా పట్టుకొని ఉంది, అంటే అప్పటి వరకు ఆమె మీద ఆమె కూడా ఆధారపడి ఉంది. అప్పటి వరకు ఆత్మ నివేదన స్థాయికి రానట్లు, ఎప్పుడైతే ఆమె రెండు చేతులు వదిలేసి కృష్ణ ఇక నువ్వే గతి అని ఎప్పుడన్నదో అప్పుడు కృష్ణుడు పూర్తి రక్షణ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంబరీషుడు కూడా చూడండి ఎలాంటి రక్షణ ఇచ్చారో చూడండి. అంబరీషుడు మీదకి దూర్వాసముని దండెత్తి వచ్చారు, తనకున్నటువంటి 10,000 మంది సైన్యం 10,000 మంది శిష్యులతోటి కలిసి దూర్వాసముని అక్కడికి వచ్చినప్పుడు, అంతేకాదు ఆయన ఎంతో గొప్ప సైన్యాన్ని సృష్టించి ఆ సైన్యం మొత్తాన్ని కూడా అంబరీషుడి మీదకి పంపించారు. కానీ అంబరీషుడు నిలబడిన చోట నిలబడ్డారు, ఒక్క అంగుళం కూడా అటు ఇటు కదలలేదు. కానీ అంబరీషుడికి ఏమాత్రం గాయం కాలేదు, అంబరీషుడిని దూర్వాసముని ఏమీ చేయలేకపోతారు. ఎందుకు అంటే అంబరీషుడి యొక్క భక్తి స్థాయి అలాంటిది. అంబరీషుడు ఉన్నతమైనటువంటి భక్తిలో ఉన్నాడు, ఆత్మ నివేదన స్థాయిలో ఉన్నాడు, తనకున్నటువంటి అన్ని ఇంద్రియాలతో భగవత్ సేవను చేశాడు, అందుకనే ఆయనకి అలాంటి రక్షణ ఇచ్చారు భగవంతుడు. ఇంకో పక్క దూర్వాసముని చూడండి, దూర్వాసముని మీదకి ఆ ఎప్పుడైతే దూర్వాసముని అంబరీషుడి మీదకి గాయాలు చేయాలి అంటే ఆయన్ని చంపేయాలి అని ఎప్పుడైతే దూర్వాసముని అనుకున్నారో అప్పుడు భగవంతుడు సుదర్శన చక్రాన్ని వేశారు దూర్వాసముని మీదకి. సో అంతకుముందు దూర్వాసముని ఆయన మీద దండెత్తినప్పుడు, అంబరీషుడి మీద దండెత్తినప్పుడు అంబరీషుడు నిలబడిన చోట నిలబడి ఉంటే, కానీ ఎప్పుడైతే ఈ సుదర్శన చక్రం దూర్వాసముని మీదకి వచ్చిందో అప్పుడు దూర్వాసముని ముల్లోకాలు తిరిగారు. అది ఒక భక్తుడికి, భక్తుడు కాని వాడికి, భగవంతుడికి పూర్తి శరణాగతుడు అయినటువంటి వాడికి, శరణాగతుడు కానిటువంటి వాడికి
ఆత్మ నివేదన స్థాయిలో ఉన్నటువంటి భక్తుడికి ఆత్మ నివేదన స్థాయిలో లేనటువంటి భక్తుడికి మధ్య ఉన్నటువంటి తేడా. ముల్లోకాలు తిరిగాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు, శివుడి దగ్గరికి వెళ్ళాడు, విష్ణువు దగ్గరికి వెళ్ళాడు, ఆయన ఎవరూ రక్షించలేదు. చివరికి భగవంతుడు కూడా రక్షించలేదు ఆయన, ఆయన విష్ణువు దగ్గర కూడా వెళ్ళారు. నువ్వు వేసిన సుదర్శన చక్రమే నువ్వే ఉపసంహరించుకోవాలంటే కూడా ఆయన ఏమన్నారు అని అంటే, భక్తుడు మాత్రమే నిన్ను రక్షించగలరు, ఎవడయ్యాడో నువ్వు అపరాధం చేసావో వాళ్ళు మాత్రమే నిన్ను రక్షించగలరు అని చెప్పాడు. అందుకని దూర్వాసముని లాంటి ఒక గొప్ప సాధువు అంబరీషుడి మీద పాదాల మీద పడి క్షమాపణ కోరుకోవడం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఆయనకి రక్షణ దొరికింది, అప్పుడు సుదర్శన చక్రం ఉపసంహరించుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే భగవంతుడు రక్షణ ఒక ఆత్మ నివేదన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి అలా ఉంటుందన్నమాట, అంబరీషుడికి ఉన్నటువంటి రక్షణ లాంటిది. ఓకే, ఇక్కడికి నవవిధ భక్తుల గురించి మనం చూసాము. ఈ నవవిధ భక్తుల్లో మనం అన్నీ చేయలేకపోయినా ఏవో కొన్ని విధానాల ద్వారా అయినా సరే భగవత్ సేవ అనేటువంటిది చేయొచ్చు. కొంతమంది భక్తులు కూడా ఉదాహరణలు ఉన్నారు, అంటే ఓన్లీ సఖ్యం ద్వారా ముక్తిని సాధించినటువంటి వాళ్ళు, ఓన్లీ వందనము ద్వారా ముక్తిని సాధించినటువంటి వాళ్ళు, ఓన్లీ శ్రవణం ద్వారా ముక్తిని సాధించిన వాళ్ళు, కీర్తనం ద్వారా ముక్తిని సాధించిన వాళ్ళు, లేకపోతే ఓన్లీ అర్చన ద్వారా ముక్తిని సాధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అన్ని చేయగలిగితే మంచిది, ఏదో ఒకటి ఏదో రెండు ఎంత సాధ్యమైతే అంతవరకు మనం గనక భక్తిని చేయగలిగితే అది కూడా మంచిది. ఓకే, దానివల్ల కూడా మనము ముక్తి వరకు వెళ్ళచ్చు. ఓకే, ఇది కృష్ణ ప్రభుజీ చిన్న ఇది వందనము దాంట్లో రెండో పాయింట్ దేహంను వస్త్రంతో కప్పుకొని వందనం చేయట అది తప్పేలా అవుతుంది ప్రభుజీ? అంటే మనం వేసుకున్నట్లు కాదు మాతాజీ, కంప్లీట్ గా ముసుగు వేసుకోడు, అలా వేసుకో బురకాల్లాగా వేసుకోకుండా చేయండి, మొహం కనపడాలి భగవంతుడికి. ఓకే ఓకే, సో ఇక్కడికి ప్రహ్లాదుడు ఇచ్చినటువంటి సమాధానం ఇది. హిరణ్యకశిపుడు అడిగినటువంటి ప్రశ్నకి ప్రహ్లాదుడు ఇచ్చినటువంటి సమాధానం. ఆ తర్వాత హిరణ్యకశిపుడు ఈ మాటలు విన్న తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారు, సో ఏం చేశారు ప్రహ్లాదుని అనేటువంటిది ఈ శ్లోకం నుంచి మనం ఇప్పుడు చూద్దాం. ఉషశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. నిశమ్యైతత్సుతనచో హిరణ్యకశిపుస్తదా. నిశమ్యైతత్సుతవచో హిరణ్యకశిపస్తదా. గురుపుత్రమువాచేదం రుషా ప్రస్ఫురితాధరః. గురుపుత్రమువాచేదం రుషా ప్రస్ఫురితాధరః. కుమారుడగు ప్రహ్లాదుని నోటి నుండి భక్తిమయ వాక్కులను వినినంతనే హిరణ్యకశిపుడు మిగుల కపితుడై పెదవులు వణుకుచుండగా గురుపుత్రునితో అనగా చంద్రుడితో ఇట్లు పలికెను. ఓకే, ఎప్పుడైతే నువ్వు నేర్చుకున్నటువంటి విద్యలకెల్లా ఉత్తమమైన విద్య ఏమిటి అనేటువంటి విషయం అడిగినప్పుడు ఈయన నవవిధ భక్తి మార్గాలను తెలియచేశారు. ఈ నవవిధ భక్తి మార్గాలను తెలియచేయగానే హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది, పెదవులు వణికాయి. సో ఇప్పుడు తన గురువుని పిలుస్తున్నారు. ఎవరు? ప్రహ్లాదు యొక్క గురువు షండ అమర్కులు. షండ అమర్కులను ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇదేనా మీరు నేర్పింది అనేటువంటి విషయం ఆయన ఇప్పుడు అడగబోతుంది. నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. బ్రహ్మ బంధో కిమే తత్తే విపక్షం శ్రయతా సతాం. శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. బ్రహ్మ బంధో కిమే తత్తే విపక్షం శ్రయతా సతా. అసారం గ్రహితో భాలో మామనాదృత్య దుర్మతే. అసారం గ్రహితో బాలో మామనాదృత్య దుర్మతే. ఓరి అయోగ్యుడ బ్రాహ్మణ బంధు, నా ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవై శత్రుపక్షమున చేరి ఈ అమాయకుడగు పిల్లవానికి భక్తిని బోధించితివి కదా, ఏమిటి వెర్రి పని? భాష్యం. ఈ శ్లోకమునందు అసారం అను పదము ప్రధానమైనది. దానవునికి భక్తి సారరహితమై ఉండవచ్చును, కానీ భక్తునికి మాత్రం భక్తియే జీవితమునందు అత్యంత ముఖ్యాంశము. హిరణ్యకశిపుడు భక్తి యోగము అనగా జీవిత సారము మెచ్చనందునే ప్రహ్లాదుని గురువులను కటు వాక్యములతో నిందించెను. హరే కృష్ణ. సో ఎప్పుడైతే ప్రహ్లాదుని నోట్లో నుంచి భక్తికి సంబంధించినటువంటి మాటలు విన్నారో అప్పుడు హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుని యొక్క గురువుల మీద కోపం వచ్చింది. సో గురువుల మీద కోపం వచ్చి ఏమంటున్నారు, అయోగ్యుడా బ్రాహ్మణ బంధు అనేటువంటి విషయం అంటారు. బ్రాహ్మణుడు కాదు నువ్వు, బ్రాహ్మణ బంధువి అని అంటారు. ఎందుకంటే ఇక్కడ నువ్వు నా ఆజ్ఞను ఉల్లంఘించినావు,
శత్రువుల పక్షంలో చేరి శత్రువుల వైపు భక్తిని పెంచే విధంగా నా కొడుకుకి విద్య నేర్పావు నువ్వు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రహ్లాదుడు యొక్క తండ్రి అంటే హిరణ్యకశిపుడు అంటున్నారు. అంటే నువ్వు నా కొడుకు భక్తిని బోధించావు అంటే ఇక్కడ యాక్చువల్గా ఆయన ఉపయోగించిన పదం ఏమిటంటే అసారం అంటే సారం సారరహితమైనటువంటిది భక్తి అని అంటున్నారు. ఒక అసురుడికి భక్తి గురించి తెలియదు. భక్తి చేసేటువంటి వాళ్ళని చూస్తే అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఏమనుకుంటారు అని అంటే వీళ్ళు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు కీర్తన చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు 2 గంటల పాటు 3 గంటల పాటు భగవంతుని ముందు నాట్యం చేస్తున్నారు, కీర్తన చేస్తున్నారు, వీళ్ళకి ఏమొస్తుంది ఇలా చేస్తే అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి భక్తికి సంబంధించినటువంటి రుచి వాళ్ళకి లేదు, వాళ్ళకి భక్తి గురించి తెలియదు. భక్తి చేస్తే భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి తెలియదు, వాళ్ళు భగవంతుడిని నమ్మరు. అందుకనే వాళ్ళ యొక్క భావన అలా ఉంటుంది. అలానే ఇప్పుడు హిరణ్యకశిపుడికి కూడా భగవంతుడి మీద వ్యతిరేక భావన ఉంది, భగవంతుడిని వ్యతిరేకించే భావనలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు హిరణ్యకశిపుడు కూడా అలానే భావిస్తున్నారు. ప్రహ్లాదుడు భక్తుడు, అందుకనే ఆయనకి నవవేద భక్తులు అనేటువంటి ఉత్తమమైనటువంటి విద్య అనుకున్నారు. కానీ హిరణ్యకశిపుడు అలా అనుకోవట్లేదు, ఉల్టా అనుకుంటున్నారు. భగవంతుడికి భక్తి చేస్తే ఏం రాదు, ఎందుకు ఈయనకి భక్తి గురించి నేర్పారు అని ఆయన యొక్క గురువుని ప్రశ్నిస్తున్నారు. నెక్స్ట్ సత్యవతి మాత సంతి హ్యసాధవో లోకే దుర్మైత్రాశ్చద్మ వేషిణః సంతి హ్యసాధవో లోకే దుర్మైత్రాశ్చద్మ వేషిణః తేషాం ఉదేత్యఘం కాలే రోగః పాతకీనామివ తేషాం ఉదేత్యఘం కాలే రోగః పాతకీనామివ పాపులైన వారి యందు కాలక్రమమున అనేకమగు రోగములు ప్రకటమగుచుండును. అదే విధముగా ఈ ప్రపంచమున కపట రూపములలో పలువురు మోసకారులకు మిత్రులున్నారు, కానీ కపట స్వభావ కారణమున చివరకు వారి నిజమైన శత్రుత్వం తప్పక ప్రకటమగును. ప్రపాదుల వారి భాష తన కుమారుడు ప్రహ్లాదుని విద్యాభ్యాసం గురించి చింతించిన వాడే హిరణ్యకశిపుడు మిగులు అసంతృప్తి చెందాను. ప్రహ్లాదుడు భక్తిని గురించి బోధింప మొదలైనంతనే హిరణ్యకశిపుడు అతని గురువులను మిత్రుల వేషంలో ఉన్నట్టు శత్రువులను భావించను. ఈ శ్లోకం రోగ పాతకి నామివ అను పద సముదాయము రోగము సూచించున్నది. రోగగ్రస్త స్థితి అన్నది భౌతిక జీవితంలో అంటే జన్మ నుంచి జరావ్యాధి అత్యంత పాపమయ దుఃఖమయ స్థితి. రోగము పాపమయ దేహమునకు చిహ్నము. ఈ విషయమున స్మృతి శాస్త్రం ఇక్కడ పలుకుచున్నది. బ్రహ్మక్షయ రోగీ సత్ శ్రాపహ సవదంతక స్వర్ణహారీతు కునఖి దుశ్చర్మా గురుతల్పగ. బ్రాహ్మణ అంతకులకు తదనంతరము క్షయరోగము కలగగలదు. రాగబోతులు దంతవిహీనులగుదురు. బంగారం దమ్మించిన వారు గోళకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ ఉన్నతని భార్యతో అక్రమ సంబంధం కలిగిన వారు కుష్ఠవ్యాధి వంటి చర్మ వ్యాధుల పాలగుదురు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇక్కడ కొన్ని పాపాల గురించి చెప్పారు. ఆ పాపాల వల్ల మనకు కలిగేటువంటి ప్రతిఫలాల గురించి కూడా మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు యాక్చువల్గా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి యొక్క గురువుల్ని ఏమంటున్నారు, షండామర్కుల్ని ఏమంటున్నారు అని అంటే మిత్రుల రూపంలో ఉండేటువంటి శత్రువులు మీరు అని అంటున్నారు. ఎందుకంటే మీరు యాక్చువల్గా చాలా కపట వేషాలలో మిత్రులా ఉంటూ ఉంటారు, కానీ ఆ మిత్రుల్లా ఉంటూ కూడా మన యొక్క నాశనాన్ని కోరుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మన చుట్టూ. అలాంటి వాళ్ళలో మీరు కూడా ఒకళ్ళు అని చెప్తున్నారు. ఎందుకంటే నా కొడుక్కి మీరు భక్తి గురించి తెలియజేశారు, నా కొడుక్కి మీరు నా శత్రువు మీద భక్తి కలిగేలా చేశారు, కాబట్టి నా పక్కన ఉండి నాకు మంచి జరగకుండా కోరుకున్నటువంటి వ్యక్తులు మీరు అని అంటున్నారు. అయితే ఇక్కడ ఆయన ఉపయోగించినటువంటి పదంలో ఏమంటున్నారు అంటే ఏ విధంగా అయితే పాపం చేసినటువంటి వ్యక్తులు ఏదో ఒక రోజు శిక్షణ అనుభవిస్తారో, పాప ఫలాలను అనుభవిస్తారో, ఆ విధంగా కపట రూపంలో ఉన్నటువంటి మోసకారులైనటువంటి మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు బయటపడ్డారు అని చెప్తున్నారు. కపట స్వభావం కారణంగా చివరికి వారి నిజమైనటువంటి శత్రుత్వం తప్పక ప్రకటమగును అని చెప్పారు. ఎక్కడికి పోదు, మీరు మోసం చేసినంత మాత్రాన మీ మోసాలు ఎవరికి తెలియకుండా ఉంటాయి అని అనుకోకుండా ఏదో ఒక రోజు అందరికీ బయటపడుతుంది అనేటువంటి విషయం కూడా. అయితే ఈ పాపం చేసినటువంటి వాళ్ళకి రోగమయ స్థితి అనేటువంటిది వస్తుంది, శిక్ష అనేటువంటిది. ఒక్కొక్క రకమైనటువంటి పాపం చేసిన వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి పాప ఫలం అనేటువంటిది అనుభవించాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని రకాల పాప ఫలాలను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. పాపాలు చేసినటువంటి వాళ్ళు లేక పుణ్యాలు చేసినటువంటి వాళ్ళు ఈ లోకంలోకి వస్తారు.
ఈ లోకంలోకి వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ కర్మలు చేసి ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకొక శరీరానికి కారణమవుతారు. జన్మ మృత్యు జరా వ్యాధి వీటన్నిటికీ లోనయ్యేటువంటి ప్రతి వ్యక్తి కూడా వ్యాధిగ్రస్తుడే అనేటువంటి విషయం చెప్తారు. అంటే భౌతిక విషయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా వ్యాధిగ్రస్తుడే. ఈ వ్యాధి నుంచి బయటపడాలి అంటే భౌతిక శరీరాన్ని వదిలేసి మనం ఆధ్యాత్మిక శరీరాన్ని పొందినప్పుడు మనకి ఎలాంటి జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి వాటిలో మనం చిక్కుకోము. అలా లేనప్పుడు మనం అందరం కూడా పాపమయమైనటువంటి జీవనంలో ఉండడం వల్లనే మనకి కొన్ని కొన్ని రకాల శరీరాలు అనేటువంటివి వస్తున్నాయి. ఉత్తమమైనటువంటి శరీరాన్ని వచ్చినప్పుడు ఆ ఉత్తమమైనటువంటి శరీరాన్ని ఉపయోగించుకోగలిగినటువంటి వ్యక్తి వెంటనే మళ్ళీ ఆయన యొక్క నిజస్థితికి వెళ్ళిపోగలుగుతారు. ఉత్తమమైనటువంటి శరీరాన్ని కూడా ఉపయోగించుకోకుండా ఒక జంతువులాగానే జీవించినటువంటి వ్యక్తి మళ్ళీ జంతువులానే పుడతారు, జంతు శరీరాన్ని పొందుతారు. సో 84 లక్షల రకాల జీవరాశుల్లో ఏదో ఒక జీవరాశిగా శరీరాన్ని తీసుకుని ఈ పాపమయమైనటువంటి జీవనానికి ఫలితాలని అనుభవిస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు షండామర్కులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే హిరణ్యకశిపుడు ఇప్పుడు షండామర్కుల్ని నిందించారు, షండామర్కుల మీద అభియోగం మోపారు. మీ వలనే నా కొడుకు భక్తిలో పురోగమిస్తున్నాడు, మీ వలనే నా కొడుకు భక్తి గురించి నేర్చుకున్నారు, కాబట్టి మీరు నా శత్రుపక్షం వాళ్ళు, నాతో మిత్రులుగా నటిస్తున్నటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఆరోపించారు. దానికి ఇప్పుడు ఆ గురుపుత్రుడు, గురుపుత్రులు అంటే శుక్రాచార్యుడి యొక్క కొడుకులు షండ అమర్కులు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. నెక్స్ట్ లక్ష్మీదేవి మాతాజ. హరే కృష్ణ ప్రభుజీ. గురుపుత్ర ఉవాచ. గురుపుత్ర ఉవాచ. సమ ప్రణీతం న పర ప్రణీతం. నమత్ ప్రణీతం న పర ప్రణీతం. సుతో వదత్యేష తవేంద్ర శత్రో. సుతో వదత్యేష తనే తవేంద్ర శత్రో. నైసర్గికీయం మతిరస్య రాజన్. నైసర్గికీయం మతరస్య రాజం. నియ చమన్యం కదదాస్మ మానః. నియాచమన్యం కదదాస్మ మానః. శుక్రాచార్యుని హిరణ్యకశిపుని గురువు తనయుడు ఇట్లు పలికెను. రాజా, ఇంద్రవైరి నీ తనయుడగు ప్రహ్లాదుడు ఏది పలికెనో అది నేను గాని ఇంకెవరు గాని చెప్పినది కాదు. ఈ భక్తి అతని యందు సహజముగానే కలిగినట్టిది కనుక కోపమును వీడి మమ్ము అనవసరముగా నిందించుటను ఆపము. బ్రాహ్మణులను ఆ రీతిగా అవమానించుట మంచిది కాదు. హరే కృష్ణ ప్రభు. షండామూర్తులు మాట్లాడుతున్నారు హిరణ్యకశిపుడితోటి. ఏమని చెప్తారంటే, ప్రహ్లాదుడికి మేము బోధిస్తే ఇదంతా రాలేదు, మేము ఎప్పుడూ భక్తి గురించి చెప్పలేదు, మేము నేర్పిందంతా కూడా యుద్ధనీతినే నేర్పాము, మేము నేర్పిందంతా కూడా రాజనీతినే నేర్పాము, కానీ ప్రహ్లాదుడిలో భక్తి అనేటువంటిది ఎవరో బయట నుంచి నేర్పితే వచ్చింది కాదు, ఆయనకి సహజంగానే ఉంది అది అనేటువంటి విషయాన్ని చెప్పారు. యాక్చువల్గా భగవంతుడితో మనకున్నటువంటి సంబంధం, భగవంతుడికి మనం చేసేటువంటి భక్తి సహజమైనటువంటి ప్రేమ అది. ఇది ఎవరో మనకి నేర్పితేనో ఎవరో మనకి ఇస్తేనో మనకి వచ్చేది కాదు, మనలో ఉన్నటువంటి సహజమైనటువంటి గుణాన్ని బయట వ్యక్తుల భక్తుల మాధ్యమం ద్వారా మనలో ఉన్నటువంటి సహజమైన గుణాన్ని బయటికి తీసుకురావాలి. అంటే భక్తి అనేటువంటిది సహజమైనది, కానీ మనకి మాయ ప్రభావం వల్ల మనం దాన్ని కప్పేశాం. ఈ సహజమైనటువంటి స్వభావం అనేటువంటిది మాయ ప్రభావం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి బయటపడుతుంది, మాయ ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి బయటపడదు. అంటే ప్రతి వ్యక్తిలోనూ భక్తి ఉంది, ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడితో సంబంధం ఉంది, కానీ ఆ సంబంధాన్ని ఆ భక్తి అనేటువంటిది మేల్కొల్పడమే మనం చేయగలిగినటువంటి పని. మనం చేసేటువంటి భక్తి సాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి సహజమైనటువంటి సంబంధం భావం అనేటువంటిది బయటకు వచ్చేలా చేయగలగడమే. అంతేకాని మనం చేసేటువంటి సాధన అనేటువంటి దాని వల్ల మనకి లేనటువంటి భావాన్ని కొని తెచ్చుకున్నది కాదు. భక్తి అంటే మనకి లేనటువంటి భావాన్ని బయట నుంచి తెచ్చుకున్నది కాదు, మనకు ఉన్నది సహజంగా మనలో ఉన్నటువంటి దాన్ని మనం మేల్కొల్పుతాం. అందుకని శుక్రపాదుల వారు భక్తి అనేటువంటి దాన్ని మేల్కొల్పండి అంటారు. అంటే మనలో ఉంది అని నిద్రిస్తుంది, నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి భక్తిని మేల్కొల్పడమే మనం చేసేటువంటి సాధన భక్తి. కాబట్టి ఇక్కడ హిరణ్యకశిపుడికి కూడా భక్తి ఉంది కానీ మర్చిపోయారు. అంతకుముందు ఆయన జయా విజయంలో ఒకరు, అలాంటి వ్యక్తి భగవంతుడి పార్షదుడైనటువంటి వ్యక్తికి భక్తి లేకపోవడం ఏంటి? ఉంది, కానీ ఆ సహజమైనటువంటి భక్తి బయటికి రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన భౌతిక విశ్వంలో ఉన్నారు, మాయ ప్రభావంలో ఉన్నారు, అందుకని ఒక అసుర జన్మను తీసుకున్నారు, అసురుల్లానే ప్రవర్తిస్తున్నారు.
బయటికి లేదు, బయటికి రాలేదు అది. కానీ ప్రహ్లాదుడు అది బయటకు వస్తుంది, అది సహజమైనటువంటి భక్తి బయటకు వచ్చింది అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ సూర్యకుమారి మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభు చదువుతాను ప్రభుజీ. శ్రీ నారద ఉవాచ. శ్రీ నారద ఉవాచ. గురునైవం ప్రతిపోక్తో భూయ ఆహాసురః సుతం. గురునైవం ప్రతిప్రోక్తో భూయ ఆహాసురః సుతం. న చేద్ గురుముఖీయం తే కుతో భద్రా సతీ మతిః. న చేద్ గురుముఖీయం తే కుతో భద్రా సతీ మతిః. హరే కృష్ణ ప్రభు. నారద ముని పలకసాగెను, గురువు నుండి ఆ సమాధానమును విన్న హిరణ్యకశిపుడు తిరిగి ప్రహ్లాదుని సంబోధించుచు, ఓరి మూర్ఖుడా కులభ్రష్టుడా, ఈ విద్య నీకు గురువుల నుండి లభించనిచో మరెచ్చటి నుండి లభించినది అని పలికెను. భాష్యం. భక్తి నిజమునకు భద్రా సతి మాత్రమే గాని అభద్రా అసతి కాదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. అనగా భక్తి యోగ జ్ఞానము అమంగళము కాని మర్యాదకు విరుద్ధము కాని కాదు. భక్తి యోగమును నేర్చుట ఎల్లరి కర్తవ్యము. కనుక భక్త ప్రహ్లాదుని సహజమగు భక్తి యోగ విద్య మంగళమయము పరిపూర్ణమని సమర్థింపబడినది. నారదుడు మాట్లాడుతూ ఏం చెప్తున్నారు అని అంటే, హిరణ్యకశిపుడు అప్పుడు ప్రహ్లాదుని ప్రశ్నించాడు, నేను గురువుని అడిగాను, నువ్వు ఏదైతే విద్య నేర్చుకున్నావు అని చెప్పావో ఆ విద్య గురువులు నేర్పలేదు, మరి గురువులు నేర్పకపోతే నువ్వు ఎవరి నుంచి నేర్చుకున్నావు, ఎలా తెలిసింది నీకు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. ఇంకొక విషయం ఏమంటున్నారు అంటే, నువ్వు నేర్చుకున్నటువంటి విద్య అమంగళకరమైనటువంటి విద్య అనేటువంటి విషయం అంటున్నారు, అంటే మంచిది కాదు అని. మంచిది కాదు అంటే భక్తి అనేటువంటిది మంచిది కాదు. మనం చూడండి, జనరల్ గా భక్తి చేస్తున్నారు అని అంటే ఈయన ఏంటి ఈ వయసులోనే భక్తి చేస్తున్నారు అని ఆలోచిస్తాం మనం. తల్లిదండ్రులు అయితే తన పుత్రుణ్ణి, ఒకవేళ నేను బ్రహ్మచర్య వ్రతం తీసేసుకుంటాను, సన్యాసిని అయిపోతాను, నేను గుళ్ళోనే ఉండిపోతాను అని అంటే గనక ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఎలా రియాక్ట్ అవుతారు? నీకు ఇప్పుడేం అవసరం వచ్చింది, నువ్వు ఇంకా చాలా వయసు ఉంది, ఈ వయసులో నువ్వు ఎందుకు సన్యాసివి కావాలి, నువ్వెందుకు భగవంతుడికి అంకితం అయిపోవాలి, నువ్వు వెళ్ళి చదువుకో, నువ్వు వెళ్ళి ఉద్యోగం చెయ్యి, నువ్వు వెళ్ళి వివాహం చేసుకో, పిల్లల్ని కను, ముందు లైఫ్లో సెటిల్ కా, లైఫ్లో అంతా అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ వయసు అయిపోయినప్పుడు అప్పుడు భక్తి చేసుకుంది కానీ ఉండు అని అంటావు. అదే విధంగా అంటున్నారు హిరణ్యకశిపుడు కూడా. మనం హిరణ్యకశిపుడిని ఒక రాక్షసుల్లా చూస్తున్నాం, కానీ మనము ఎలా ఉన్నాము? ఇదే సందర్భం మనకుంటే, మన పుత్రుడే ప్రహ్లాదుల్లాగా గనక భక్తికే అంకితం అయిపోతే మనం ఎలా రియాక్ట్ అవుతాము? ఒకవేళ మనం కూడా హిరణ్యకశిపుడిలాగానే రియాక్ట్ అయితే మనకి హిరణ్యకశిపుడికి ఏం తేడా లేదు. అందుకనే ఇప్పుడు ఆయన అంటున్నారు, నీకేం పోయే కాలం వచ్చింది, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నువ్వెందుకు భక్తి చేస్తున్నావు, భక్తి అనేటువంటిది ఇప్పుడు నీకు మంచిది కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నీ గురువులు కూడా నీకు నేర్పలేదే, అయినా నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఇది అని చెప్పేసి అంటున్నారు. అప్పుడు ప్రహ్లాదులు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. అలావతి మాత చదువుతారా? హనుమాన్ ప్రభు చదువుతారా? హనుమాన్ ప్రభు. శ్రీ శ్రీ ప్రహ్లాద ఉవాచ. శ్రీ ప్రహ్లాద ఉవాచ. మతిర్న కృష్ణే పరతస్వతో వా. మతిర్న కృష్ణే పరతః స్వతో వా. మితోభిపద్యేత గృహవ్రతాః. మితో అభిపద్యేత గృహవ్రతానాం. ప్రభు, భక్త ప్రహ్లాదుడు సమాధానం వసాగాను, గృహవ్రతులైన వారు నిగ్రహము లేనటి ఇంద్రియముల కారణముగా నరకగాములై నమిలిన పిప్పినే పదే పదే నములుచుందురు. ఇతరుల బోధనల చేయగాని తమ స్వీయ యత్నము చేయకాని లేదా ఆ రెండు పద్ధతులను ఉపయోగించడం వలన గాని
వాటి చిత్తము ఏనాడు నువ్వు కృష్ణుని ఎడ మొగ్గు చూపదు. హరే కృష్ణ భాష్యం. ఓకే, ఇక్కడ ప్రత్యేకించి గృహస్థుల గురించి మాట్లాడుతున్నారు ప్రహ్లాద్. ఇక్కడ నుంచి కొన్ని శ్లోకాల్లో గృహస్థుల గురించి మాట్లాడుతారు, గృహస్థుల యొక్క జీవనం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పబోతున్నారు. అయితే ఈ శ్లోకంలో ప్రహ్లాదులు ఏం చెప్తున్నారు అని అంటే, గృహవ్రతులైనటువంటి వారు నిగ్రహం లేనటువంటి ఇంద్రియుల కారణంగా నరకగాములై నమిలి వేసినటువంటి పిప్పినే పదే పదే నమిలిచుందురు. అంటే మనము గృహమేదులుగా ఉండిపోయినప్పుడు, గృహస్థులుగా కాకుండా గృహమేదులుగా ఉండిపోయినప్పుడు అంటే ఏమిటి అంటే, గృహస్థ జీవనానికి ఒక ఉద్దేశం అనేటువంటిది ఉంది. గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలి అని అంటే, జ్ఞానాన్ని సాధువుల ద్వారా తెలుసుకొని భగవంతుడి యొక్క అర్చన చేస్తూ భక్తి యోగంలో ఉండి తన గృహస్థ జీవనాన్ని కొనసాగించాలి. ఇది గృహస్థ జీవనం యొక్క ముఖ్య ఉద్దేశం. భక్తి అనేటువంటిది లేకుండా గృహస్థ జీవనాన్ని గడిపినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు హిరణ్యకశిపుడు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు, నువ్వు కూడా భౌతికంగా ఉన్నావు, నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఉన్నటువంటి ఇంకొక గృహస్థుడికి అయితే ఎలాంటి పరిస్థితి రాబోతుంది, ఏమైపోతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాదులు తెలియజేస్తున్నారు. ఒక చెరుకు పిప్పిని మళ్ళీ మళ్ళీ నమిలితే ఏమొస్తుంది, ఒక లెవెల్ వరకు రసం వస్తుంది, ఆ తర్వాత అలానే గృహస్థ జీవనంలో భక్తి అనేటువంటిది లేకుండా గడిపేటువంటి వ్యక్తి మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఏ విధంగా అయితే చెరుకు పిప్పుని మళ్ళీ మళ్ళీ నములుతూ ఉంటే ఏమీ రాకపోయినా ఎలా అయితే నములుతూ ఉంటాడో అలాంటి ఒక పరిస్థితుల్లోనే ఉండిపోయినట్టు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి ఇతరుల బోధనల చే కానీ తమ స్వీయ యత్నము చే కానీ లేదా ఆ రెండు పద్ధతులను ఉపయోగించడం వలన కానీ వారి చిత్తం ఏనాడును కృష్ణుడి ఎడ మొగ్గు చూపదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడి దగ్గరికి చేరడం కష్టము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి భక్తి అనేటువంటిది సహజంగా మనలో నుంచి రావాలి, పైగా మనకి సాంగత్యం దొరికినప్పుడు మనం అవకాశాన్ని ఉపయోగించుకొని భక్తి యోగంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. గృహస్థులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సినటువంటి పని. ఓకే చదువు. ఈ శ్లోకమునందలి మతి నా కృష్ణే అను పద సముదాయము కృష్ణ భక్తిని సూచించుతున్నది. భగవద్గీతను అధ్యయనము కావించడి నామ మాత్ర రాజకీయ నాయకులు, పండితులు, తత్వవేత్తలు తమ భౌతిక ప్రయోజనమునకు సరిపడినట్లుగా దాని నుండి అర్థమును తీయుటకు యత్నించరు. కానీ కృష్ణును కూర్చి వారికి గల అవగాహనము ఎటువంటి లాభమును చేకూర్చదు. లౌకిక విషయములను సర్దుబాటు చేయుటకు భగవద్గీతను వారు ఒక సాధనముగా ఉపయోగింపకూడినందున నిరంతర కృష్ణ చింతనము కృష్ణ భక్తి రసభావన వారికి అసాధ్యము. మధ్యన కృష్ణే భక్త్యా మాభిజానాతి అని భగవద్గీత 18.55 ఎందు తెలుపబడినట్లుగా కేవలము భక్తి యోగం ద్వారా మనుషుడు శ్రీకృష్ణుని యథారీతిగా తెలుసుకొనగలడు. నామ మాత్ర రాజకీయ నాయకులు, పండితులు శ్రీకృష్ణుని కల్పిత విషయముగా భావింతురు. భగవద్గీత యందు వర్ణితమైన శ్రీకృష్ణునికి తన కృష్ణుడు భిన్నమని ఒక రాజకీయ నాయకుడు పలికి ఉండేది. శ్రీకృష్ణుని, శ్రీరాముని భగవంతునిగా అంగీకరించినను కృష్ణ సేవను కూర్చి తెలియని కారణమున అతడు నిరాకార భావననే ప్రతిపాదించను. ఆ విధముగా పునః పునశ్చరివిత చర్వణానాం నమిలిన పిప్పినే మరల నములుట అనున్నదే అతని కార్యమయ్యను. దేహేంద్రియములతో ఈ భౌతిక జగత్తును భోగించుటయే అట్టి రాజకీయ నాయకులు మిథ్యాపారంగుతుల లక్ష్యం. కనుకనే గృహవ్రతులు ఈ భౌతిక జగత్తునందే సుఖముగా జీవించడే లక్ష్యము కలిగిన వారు. కృష్ణుని తెలుసుకున్న జాలరని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. లౌకికుడు జన్మ జన్మాంతరములు వివిధ దేహములలో ఇంద్రియ భోగము అనుభవించడము తృప్తి చెందడని గృహవ్రతుడు చర్విత చర్వినానం అను పదములు సూచించుతున్నాడు. వ్యక్తిగత వాదము ఈ వాదము ఆ వాదము పేరిట వారు సదా లౌకిక జీవనని ఎందరే అనురక్తులయ్యారు.
ఈ విషయమున భగవద్గీత 2.44 ఇట్లు 13 భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపభూత చేతసాం వ్యవసాయాత్మికా సమాధౌ నవీయతే భోగానుభవము మరియు లౌకిక సంపదలకు ఆకర్షితులైన వారిచే మోహ పరవశులకు వారి మనస్సునందు భగవద్ భక్తిని కూర్చిన స్థిర నిత్యము కలుగనే కలుగదు. భౌతిక భోగాలు రక్తులైన వారు భగవద్ భక్తిలో నెలపన జాలరు. వారు భగవంతుని అనగా శ్రీకృష్ణుడు కాని భగవద్ ఉపదేశం భగవద్గీత కాని అవగతము చేసుకున్న జాలరు. హదాంత విశితాం తమిశ్రం వారు నిజమునకు నరకగాములే అయిందురు. మన చాలా మంది భగవద్గీతకి భాష్యాలు రాశారు. ఓకే, భగవద్గీతని పూర్తిగా అర్థం చేసుకున్నాము అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఏమి అర్థం చేసుకున్నా కానీ చివరికి కృష్ణుడికి భక్తి అనేటువంటిది అల్టిమేట్ అనేటువంటి విషయాన్ని తెలుసుకోకపోతే భగవద్గీతని అర్థం చేసుకున్నట్లే అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే మతిర్న కృష్ణే అనేటువంటి పదానికి ఏమని చూపిస్తుందండి, కృష్ణ భక్తి అనేటువంటి పదాన్ని చూపిస్తుంది. అంటే చాలామంది ఇప్పుడు భగవద్గీత మొత్తం చదివి కూడా కృష్ణ భక్తి చేయమని ఎక్కడ చెప్పారు, కృష్ణుడికి కీర్తన చేయమని ఎక్కడ చెప్పారు, కృష్ణుని స్మరించుకోమని ఎక్కడ చెప్పారు అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చివరికి వాళ్ళు కృష్ణుడు చెప్పింది అది కాదు, కృష్ణుడు చెప్పింది వేరే ఏదో అనేటువంటి భావనలో కూడా ఉండేటువంటి భగవద్గీత భాష్యాలు రాసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే భగవంతుణ్ణి ఒక సాకార రూపంలో ధ్యానించకుండా ఒక నిరాకార బ్రహ్మంగా వాళ్ళు పరిగణించడం అనేటువంటి జరుగుతుంది. అంటే కృష్ణుడు భగవంతుని ఒప్పుకుంటారు, ఒక పక్క శ్రీరాముడు కూడా భగవంతుని ఒప్పుకుంటారు, కానీ వాళ్ళ లక్ష్యం శ్రీరాముడు శ్రీకృష్ణుడు కాదు, వాళ్ళ లక్ష్యం నిరాకార బ్రహ్మం. అంటే వీళ్ళకి భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం పూర్తిగా అర్థం కాలేదు. ఒకవేళ భగవంతుడికి సంబంధించినటువంటి పూర్తిగా తత్వం కనుక అర్థమై ఉన్నట్లయితే వాళ్ళు ఇలాంటి నిరాకార బ్రహ్మాన్ని కొలిచేటువంటి స్థాయిలో ఉండిపోరు, వాళ్ళు స్వయంగా భగవంతుడి యొక్క రూపానికి భక్తి చేస్తారు అనేటువంటి విషయం చెప్తారు. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు వర్ణించినట్లు మనము ఎప్పుడూ కూడా భగవంతుడిని స్మరించాలి, భగవంతుడికి భక్తి చెయ్యాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనకి ప్రహ్లాదుడు కూడా అదే చెప్తున్నారు. గృహమేదులు కానిటువంటి వాడు, అంటే గృహవ్రతులైనటువంటి వాళ్ళు ఇంద్రియభోగం గురించి మాత్రమే ఆలోచించకుండా భగవంతుడికి భక్తి చేసేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోవాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎక్కువ చూస్తే గృహస్థ జీవనంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే ఇంద్రియభోగం. ఇంద్రియభోగం కోసమే వాళ్ళకి వివాహం, ఇంద్రియభోగం కోసమే వాళ్ళకి కుటుంబం. ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడిని అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారు. మనకి చూడండి భగవద్గీతలో 2.44 భోగైశ్వర్య ప్రసక్తానం తయాపహృత చేతసం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధవన విధీయతే. సో ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారంటే మనకి భగవంతుడి మీకి భక్తి చెయ్యాలి అనేటువంటి స్థిర నిశ్చయం ఎప్పుడు రాదు అనంటే మనం ఎప్పుడు కూడా భోగ ఐశ్వర్యాలలో ఉండిపోతామో అప్పటి వరకు మనకి. అంటే మనము భౌతికమైనటువంటి ఎంజాయ్మెంట్స్, భౌతికమైనటువంటి ఐశ్వర్యం కోసం ఎప్పుడూ కూడా తాపత్రయపడేటువంటి వ్యక్తికి భగవంతుడి మీద భక్తి అనేటువంటిది రాదు. ఓకే, భక్తి అనేటువంటి పదం వైపుకి మనం తిరిగి చూడం. కాబట్టి మనము ఇలాంటి వాటి మీద వ్యామోహాన్ని తగ్గించుకున్నప్పుడు అప్పుడు మనకి భగవంతుడి మీద భక్తి అనేటువంటిది వస్తుంది. చాలా మంది ఉన్నారు రిచ్ పీపుల్ కూడా, ఎందుకు వాళ్ళకి భక్తి రాదు అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యమే వాళ్ళకి కారణం, వాళ్ళకు ఉన్నటువంటి ఇంద్రియ భోగమే వాళ్ళకి భగవంతుడి వైపు చూడకుండా ఉండడానికి కారణమవుతుంది. ఎప్పుడైతే వాళ్ళకు కొన్ని కష్టాలు వస్తాయో అప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు, ఎప్పుడైతే వాళ్ళకు ఉన్నటువంటిది ఏదైనా కోల్పోతారో అప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు. వాళ్ళకు ఉన్నదంతా ఎప్పటికీ కోల్పోకుండా వాళ్ళు ఇంద్రియ భోగాలు చేసుకోవడానికి అవకాశాన్ని భగవంతుడు ఎంతసేపటి ఇస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి భగవంతుడు గుర్తురాడు, భగవంతుడి వైపు తిరిగి చూడరు. ఎవరైతే భోగైశ్వర్యాలు కలిగి ఉండి కూడా భగవంతుడి వైపు తిరిగి చూస్తారో వాళ్ళు గొప్పవారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి భోగ ఐశ్వర్యాలన్నింటినీ కూడా భగవంతుడితో అనుసంధానం చేస్తారు. భగవంతుడి కనెక్షన్లో వాళ్ళ యొక్క ఇంద్రియ భోగం ఉంటుంది, భగవంతుడి యొక్క కనెక్షన్లో వాళ్ళ యొక్క ఐశ్వర్యాన్ని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. మనం కూడా భక్తిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మనం చక్కగా రాజభోగా తింటారు, భగవంతుడికి అర్పించినటువంటివి తింటారు. సో అంతకంటే గొప్పగా ఎలాంటి ఆహార పదార్థాలు బయట దొరకవు, అలాంటి ఆహార పదార్థాలు మనం ప్రసాదంగా తీసుకుంటాం.
బయట వాళ్ళకి చూడటానికి మనం ఇంద్రియభోగం చేస్తున్నట్టు కనిపిస్తాం, కానీ అది ఇంద్రియభోగం కంటే కూడా ఉన్నతమైనటువంటి ఆనందం. అది భగవంతుడి యొక్క ప్రసాదం. ఆ ప్రసాదంలో ఉన్నటువంటి ఆనందం అనేటువంటిది మనం బయట చేసేటువంటి భౌతిక ఇంద్రియాల యొక్క ఎంజాయ్మెంట్ కోసం చేసేటువంటి భోజనాలు అలాంటి వాటితోటి మనం కంపేర్ చేయడానికి అవును. ఓకే, నెక్స్ట్ సత్యవతి మాతాజ్ మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. శ్లోకం దగ్గరించ కదా ప్రభుజీ. లేదు మాతాజీ, మహసేవాం ద్వారం మాహుర్ విముక్తే. నెక్స్ట్ పారాగ్రాఫ్ 211వ పేజీ. ఓకే నేను చదివేస్తాను లేండి మాతాజీ. నేను చదువుతున్నాను ప్రభుజీ. మహాసేవం ద్వారా మాహుర్ది ముక్తే అని ఋషభదేవుడు రూపొచ్చినట్లు భక్తిని సేవించడం ద్వారానే మనుషుడు కృష్ణుని ఎరుగుటకు యత్నించవలను. మహత్ అను పదము భక్తునికి అన్వయించును. మహాత్మనస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః భజంతి నన్య మనసో జ్ఞాత్వా భూతాది మగేయం. ఓ పృథుకుమార, భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రం దైవీ ప్రకృతిని ఆశ్రయించుచుందురు. వారు నన్ను ఆదిను అవ్యయుడు నాకు దేవదేవునిగా ఎరిగి ఉంటే నా భక్తియుక్త సేవలో సంపూర్ణంగా నిమగ్నమైందురు. అనగా భగవద్గీత 9.13 అనవతారము అనగా రోజుకు 24 గంటలు భక్తి యోగంలో నెలకొన్న వాడే మహాత్ముడు. దాదాపు రాబో శ్లోకంలో వివరింపబడినట్లు అటువంటి మహాత్మునితో సాంగత్యం నెలకొన్నది మనుషుడు శ్రీకృష్ణుని తెలుసుకొని జాలను. ప్రహ్లాదునికి ఆ భక్తి ఎచ్చటి నుండి అబ్బినదో హిరణ్యకశిపుడు తెలుసుకొనకూడదు. ఎవరికి దాన్ని బోధించి దానికి వ్యంగ్యంగా ప్రహ్లాదు, తండ్రి నీ వంటి వారు ఏనాడు కృష్ణుని తెలుసుకోవచ్చు. మహాత్ముని సేవించడం ద్వారానే మనిషి కృష్ణుని అవగత చేసుకోగలడు. భౌతిక పరిస్థితులను సర్దుబాటు చేయటకు యత్నించు వారు నమిలి పడవేసిన పిప్పిని నమ్మున్నట్టు వారని చెప్పబడినది. నిజమునకు భౌతిక పరిస్థితులను ఎవడను సర్దుబాటు చేయచాలడు. జన్మ జన్మాంతరములు తరతరాలు యత్నించను మనుషులు ఈ విషయాన్ని భంగపడవలసిందే. మహాత్ముని అంటే విశుద్ధ భక్తుని ద్వారా చక్కని శిక్షణ పడైనది కృష్ణుని గురించి కృష్ణ భక్తిని గురించి మనిషి అవగతం చేసుకునేది అవకాశమే లేదు అని సమాధానం వస్తున్నాను. అదే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మహాత్ముల గురించి చెప్తారు, ఎవరైతే నిరంతరము కృష్ణ భక్తిని చేస్తారో వాళ్ళు మాత్రమే మహాత్ములు, ఎవరైతే కృష్ణ భగవంతుడికి పాదాలని ఆశ్రయించి ఉంటారో వాళ్ళు మాత్రమే మహాత్ములు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అలాంటి మహాత్మ స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలి మనం? మనం భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే మనం కూడా భక్తులుగా మారుతాం. ఎలాంటి అందుకనే మనకి చిన్నప్పటి నుంచి కూడా చెప్తూ ఉంటారు మన తల్లిదండ్రులు, నువ్వు ఎలాంటి వాడితోటి స్నేహం చేయాలి, ఎలాంటి వాడితో స్నేహం చేయకూడదు, ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు, ఎవరు నీ పక్కన కూర్చోవాలి, ఎవరు నీ పక్కన కూర్చోకూడదు. ఎందుకు చెప్తారు అని అంటే మనం ఎవరితో గడిపితే వాళ్ళలాగా మనం మారిపోతాం, కాబట్టి చెడ్డ వాళ్ళతోటి నువ్వు ఉండకు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అలానే మనం భక్తులం అవ్వాలి అని అంటే మనం భక్తుల సాంగత్యంలో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం కూడా భక్తులమైపోయి భగవంతుడికి సేవ చేసేటువంటి స్థాయికి వస్తాము, మహాత్ముల స్థాయికి వస్తాము. కృష్ణ భగవానుడు మహాత్ముడు అంటే ఎవరో చెప్పారు చూసారా, అలాంటి మహాత్ముడు స్థాయికి మనము రాగలుగుతాం. సో అలా కాకపోతే కనుక మనము తిన్న పిప్పిని తిన్నట్లే మళ్ళీ ఈ భౌతిక జీవితంలో మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాం. కాబట్టి విశుద్ధ భక్తుని ద్వారా శిక్షణను పొందకపోతే, అంటే ఒక గురువుని పొందకపోతే మనకి కృష్ణ భక్తి అనేటువంటిది రాదు అని చెప్తున్నారు. ఇందులో చూడండి, ఎవరైతే మహాత్ములో వాళ్ళు మాయ ప్రభావంలోకి వెళ్ళరు అనేటువంటి విషయం కూడా ఇందులో మనకి కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎందుకంటే దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉంటారు వాళ్ళు, మహామాయను ఆశ్రయించి ఉండరు వాళ్ళు. వాళ్ళు యోగమాయ యొక్క కట్టన్ అవతలు ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి భగవంతుడి యొక్క ఉన్నతత్వం అనేటువంటిది తెలుస్తుంది. వాళ్ళకి భగవంతుడు దేవాది దేవుడు అనేటువంటి కృష్ణుడు దేవాది దేవుడు అనేటువంటి విషయం తెలుసుకుని కృష్ణుడికి శరణాగతులు అయి ఉంటారు. అలా లేకుండగా ఈ యొక్క ప్రకృతి అంటే మాయ యొక్క ప్రభావంలో మనం ఉండిపోతాము ఎప్పుడైతే మనము మహాత్ముల స్థితికి వెళ్ళలేదో అప్పుడు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. ఈ రోజుకి 30 శ్లోకాలు కంప్లీట్ చేసుకుందాం. 31వ శ్లోకం నుంచి రేపు చదువుదాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. రేపు ఈ అధ్యాయం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ.